మార్కాపురం డివిజన్లో దళితులపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నా అధికారుల చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయని దళిత బహుజన నాయకుడు కాలేబు మాదిగ మండిపడ్డారు. అలాగే మార్కాపురం డివిజన్ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సామాజిక భవనం లేకపోవడం ఎంతో సిగ్గుచేటని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనిపై ఆర్డీఓ కార్యాలయం వెళ్లి వినతిపత్రం అందజేశారు. అత్యాచారాలను అరికట్టాలి, దళితులపై దాడులు అత్యాచారాలను అరికట్టాలి, దళితులపై దాడులు అత్యాచారాలను అరికట్టాలి, దళితులపై పెట్రేగ పోతున్న దళితుల దాడులను అరికట్టాలి, దళితులపై పెట్రేగ పోతున్న దళిత దాడులను కేటాయించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలాన్ని కేటాయించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలాన్ని అరెస్టు చేయాలి. అందుడైన దళిత నాయకుడు దళితుడు గాలపాటి సురేష్ రెడ్డిని కూర్చే వారిని అరెస్టు చేయాలి. దళిత అందుడైన గాలపాటి మార్కాపురం డివిజన్లో కేంద్రమైనటువంటి మార్కాపురం డివిజన్ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి దిశ దశ దిక్సూచి దళితుల తలరాత మార్చినటువంటి అంబేద్కర్ సామాజిక భవనం లేకపోవడానికి ప్రభుత్వానికన్నా సిగ్గుండాలా, లేదంటే అధికారులకన్నా సిగ్గుండాలా? లేకపోతే భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశ అయినటువంటి కమిటీ హాల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి గత 12 సంవత్సరాల నుంచి మేము దళిత నాయకులను పోరాటాలు చేస్తుంటే కనీసం అధికారులు కూడా స్పందించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దళితుల్ని అవమానపరిచినట్టుగా వ్యవహరిస్తున్నా తప్ప బరువుడి కాదని చెప్తున్నాను. ఈనాడు మార్కాపురం డివిజన్లో ఎస్సీలపై దాడులు అత్యాచారాలు పెట్టేయబోతున్నాయి. వాటిని ప్రభుత్వము అధికారులు వెంటనే అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాయబారం గ్రామంలో అందులోనటువంటి గాలపాటి సురేష్ యొక్క ఇంటిని, వీళ్ళ తల్లి గారు ఇచ్చినటువంటి ఇంటిని దుర్మార్గంగా అగ్రకులాల ఆధిపత్యం ఉందని చెప్పేసి ఇంటిని కూలగొట్టి, ఆ ఇంటిని ఎందుకు కూలగొట్టమని చెప్పేసి పోయి అడిగితే గుడ్డి నా కొడక, మాదిగ నా కొడక, లంజా కొడక, కులం తక్కువ నా కొడక తిట్టి హేళన చేస్తే కూడా కనీసం కొట్టి ఎఫ్ఐఆర్ కట్టి దేశ్వారి ఎంక్వైరీ చేసిన కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళ ఇంటిని కూడా కూలగొట్టి వీళ్ళు అనాథలుగా పిల్లలు, ముగ్గురు పిల్లలు, వీళ్ళ భార్య భర్తలు అద్దెకొంపలు ఉండి జీవిస్తున్నారు. కనీసం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించడం లేదు. అదే గాలపాటి యొక్క సురేష్ గారి యొక్క ఇంటిని కూలగొట్టిన స్థలంలో ప్రభుత్వమే పక్కా ఇంటి గృహాన్ని నిర్మించి ఇవ్వాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమ పరంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమాలు తీవ్రతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం.